మెదక్ జిల్లా రామాయంపేట ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. 25 మంది ఆసుపత్రి సిబ్బందికి వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివకిరణ్, ధర్మారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎలిజబెత్ రాణి పాల్గొని వ్యాక్సిన్ డ్రై రన్ యొక్క విశిష్టతను వివరించారు. డాక్టర్ ఎలిజబెత్ రాణి, డాక్టర్ శివకిరణ్ సార్, సిహెచ్సి రామాయపేట మెడికల్ ఆఫీసర్, ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ చేస్తున్నాము. అంటే కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఏ రీతిగా బెనిఫిషియరీకి, లబ్ధిదారునికి వ్యాక్సిన్ ఏ రీతిగా అందుతుందో ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసి చూపిస్తున్నాము. ఎంట్రీ దగ్గర నుంచి మొదలుకొని వెయిటింగ్ రూము, తర్వాత వ్యాక్సినేషన్ రూము, తర్వాత అబ్జర్వేషన్ రూము, తర్వాత ఎగ్జిట్, ఎలా లోపలికి వచ్చి ఎలా బయటికి వెళ్ళాలో పూర్తిగా చూపించడం జరుగుతుంది. వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులో ఓన్లీ ఫస్ట్ వైద్యులకి, తర్వాత గవర్నమెంట్ నిర్ణయించినట్టుగా మున్సిపల్ శాఖకి, శానిటేషన్కి, రెవెన్యూ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి అందుతుంది వ్యాక్సిన్. ఏ వ్యాక్సిన్ వస్తుంది అనేది ఇంకా విడుదల కాలేదు. రెండు డోసులుగా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. రెండు డోసులు, ఆ డోసు ఏ డోసు ఎక్కడ ఇస్తున్నారు, ఏ టైంలో ఇస్తున్నారు అనేది బెనిఫిషియరీకి ఫోన్ ద్వారా మెసేజ్ వెళ్తుంది. మెసేజ్ వెళ్ళిన తర్వాత ఆ పాయింట్కి వాళ్ళు రాగలుగుటకు టైం ముందే ఇస్తారు, ముందే పంపిస్తారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తుందో అది 2 డోసెస్ ద్వారా తీసుకుంటాము. అంటే ఒక 4 వారాల గ్యాప్ తో 2 డోసెస్ అనేది ఇస్తారు పబ్లిక్కి. అయితే ఎవరికి, ఎవరైతే వ్యాక్సిన్ ఎవరు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలి అనేది అపోహలు ఎట్లా ఉన్నాయంటే, ప్రస్తుతమైతే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఏంటంటే 18 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి ఇస్తున్నాం. అందులో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో, అంటే ఓల్డ్ ఏజ్, ఎవరైతే పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ తొందరగా ఎఫెక్ట్ అవుతారో, వాళ్ళకి లో ఇమ్యూనిటీ ఉండి ఉంటుందో వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే, వ్యాక్సిన్ ఇచ్చినాక మనకి అందరు 100% ఇమ్యూనిటీ ఉంటుందా అనేది అపోహలు ఉన్నాయి. సో వ్యాక్సిన్ ఇచ్చినాక కూడా 100% అనేది ఎక్కడ కూడా మనకి వ్యాక్సిన్స్ సంబంధించిన సైంటిఫిక్గా ప్రూఫ్ అయితే లేదు. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కంపల్సరీ ఇదివరకు ఏ విధంగా మనం మాస్కులు పెట్టుకున్నామో, ఇదివరకు ఏ విధంగా సామాజిక దూరం పాటిస్తున్నామో, అవన్నీ కంపల్సరీ పాటిస్తూ ఉండాలి.